మున్సిపల్ కార్మిక కుటుంబంలో పుట్టిన నాని అందుకే మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటారని కాకినాడ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద ఆయనకు సన్మానం చేశారు. ముందుగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నల్లా రామారావు మాట్లాడుతూ కోవిడ్ కార్మికులకు 7 నెలలుగా జీతాలు లేవని 20 చార్టర్ ఆఫ్ డిమాండ్స్ కమిషన్ ఇచ్చామని వాటిని పరిష్కారం చేయాలని రామారావు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు, జట్ల సంఘం అధ్యక్షులు కుండ్రపు రాంబాబు, మున్సిపల్ యూనియన్ నాయకులు బొబ్బిలి సత్యనారాయణ, సూర్యప్రకాష్, లక్ష్మి నారాయణ, నిమ్మకాయల వెంకటరమణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అలాంటి కీలక కేంద్రంలో ఒక డిప్యూటీ మేయర్ గా అణగారిన వర్గాల కోసం, అభ్యున్నతి కోసం ఒకనాడు పొనమన్న రామచంద్రరావు గారు కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ చేశారు. అలాంటి చరిత్రలో ఈరోజు ఏ వర్గాలైతే ఆయన నమ్ముకుని ఉన్నారో అలాంటి వర్గాల కోసం ఈరోజు ఆయన ఒక డిప్యూటీ మేయర్ అయినందుకు, కాకినాడ మున్సిపల్ వర్కర్స్ ఏవైతే 4 ఫెడరేషన్ ఉన్నాయో మేమందరం ఆయన చేతులు ఎత్తి నమస్కారం తెలియజేస్తున్నాం మేము నాయకులందరం. అదేవిధంగా ఈరోజు దీనికి గొప్ప విషయం మా ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రాజమండ్రి నుంచి నల్లా రామారావు గారు వచ్చారు. 2500 మంది కార్మికులు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు ల్యాబ్రీ అధ్యక్షులు కోండ్రపు రామబాబు గారు కూడా వచ్చారు. మేము కోరేది ఒకటి అంటే 20 సంవత్సరాలు ఉన్నాయి సార్, ఒక సంవత్సరం కాదు, ఈ సంవత్సరాన్ని మీకు మేము వాతపూర్వకంగా ఇస్తాము. ఇది అంతకంటే అన్ని సంవత్సరాలు ఉన్నాయి, 20 ఉన్నాయి. దాని రేపు బుధవారం మమ్మల్ని మన ఎమ్మెల్యే గారు మీరు ఉన్నారు అనుకుంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే డిప్యూటీ కమిషనర్ అడిషనల్ కమిషనర్ ఎంఎస్ఓ సమస్యలో ఏమన్నారు, రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఆ మీటింగ్ ఉందండి, ఎవరైనా ఇస్తాం కాబట్టి మీరు మన సీనియర్ గారు మాట్లాడుకుంటున్నారు. మాజీ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు, ఎక్స్ ప్రెసిడెంట్లు. దయచేసి ఈరోజు మన పెద్దలు ఏఐటీయూసీ మధు గారికి, రాజమండ్రి చేసిన పెద్దలు రాంబాబు గారికి, అదేవిధంగా నా చిన్నప్పటి నుండి నాకు బాగా చనువుగా ఉండే వ్యక్తులు ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరు కూడా నాకు సంఘాల కోసం పుట్టుకుని నేను చూస్తూ ఉన్నాను. ఏదేమైనా ఈరోజు ఇంత మంచి పనులు నాకు రావడానికి కారణం నేను జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారికి, మన సంఘ ఎమ్మెల్యే గారికి, మన ఇల్లు